దశాబ్దాల పాటు రాజకీయ అనుభవం కలిగిన విశాఖ నగరంలో పిందుర్తిలోని ఎనలేని ప్రజాసేవ చేసిన గుడివాడ కుటుంబంకి చెందిన ఈరోజు సీనియర్ రాజకీయ నాయకురాలు నాగమణి గారితో మనం ఉన్నాం. వాళ్ళ అబ్బాయి మంత్రి గుడివాడ అమర్నాథరావు గారు, గుడివాడ అమర్నాథ్ ఎన్నికల విశేషాలు అడిగి తెలుసుకుందాం. మేడం గారు నమస్తే అండి. మీరు అంటే మీరు పెళ్ళవకముందు నుంచి మీ అత్తగారి తాలూకు కుటుంబం రాజకీయంగా ఏ సంవత్సరం నుంచి వీళ్ళు రాజకీయ ప్రస్తావన మొదలుపెట్టారు మేడం? నాకు తెలిసి 1965 నుంచి అనుకుంటాను. అంటే అంత మ్యారేజ్ అవ్వకముందు అంతగా నాకు తెలీదు. నాకు 1981లో మ్యారేజ్ అయింది. అప్పటికే మా మామయ్య గారు 1978లో ఎమ్మెల్యే అయ్యారు. ఆయన చనిపోయినప్పటి నుంచి మా హస్బెండ్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. గురువాడ అప్పన్న గారు ఆయన స్టార్టింగ్లో పొలిటికల్ కెరీర్ సర్పంచ్ ఎమ్మెల్యే ఈ స్థాయిలో అయ్యారు. తర్వాత గుడివాడ అంటే మీ హస్బెండ్ అయినా అండి, గురునాథరావు గారు పొలిటికల్ కెరీర్ ఆయన మినిస్టర్ చేస్తున్నట్టున్నారు కదా, ఆ వివరాలు చెప్పండి. అంటే మా మామయ్య గారు మింది సర్పంచ్గా ఫస్ట్ సర్పంచ్గా ఎన్నికయ్యారండి. సర్పంచ్ తర్వాత ఆయన పెందుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 1 ఇయర్లోనే ఆయన కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చి ఆయన చనిపోవడం, అనంతరం ఒక 5 సంవత్సరాలు పార్టీ కాంగ్రెస్ పార్టీలో గురునాథరావు గారు చేరి జిల్లా స్థాయి పదవులు చేపట్టి తర్వాత 1989లో ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన 2 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. 1 ఇయర్ చేపట్టడం జరిగింది. తర్వాత 1989 తర్వాత 1994లో మళ్ళీ పెందుర్తిలో అప్పుడు ఇక్కడ టికెట్ ఇక్కడ ఇవ్వలేదు. అక్కడ అప్పుడు సిటీలో 1లో ఇవ్వడం జరిగింది. అక్కడ రెహమాన్ చేతిలో ఆయన అంటే అతి తక్కువ మెజార్టీతో అక్కడ ఓడిపోయారు. తర్వాత మళ్ళీ 1997లో మళ్ళీ అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది. మేడం గారు, గురునాథరావు గారి హయాంలో విశాఖపట్నానికి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి? సార్ ఎటువంటి కార్యక్రమాలు చేశారండి, అభివృద్ధి కార్యక్రమాలు? అంటే గురునాథరావు గారు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నప్పుడు, ఈ పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో పెందుర్తి నంబర్ 2 స్థానంలో నిలిచిందండి. అంటే అంత ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమం చేశారు. తర్వాత ఆయన మినిస్టర్గా దాదాపుగా ఒక 15 మంత్స్ మినిస్టర్గా ఉండి కూడా మొత్తం జిల్లాలో ప్రతి చోట కూడా, ఈరోజు జిల్లాలో ఏ ప్రాంతంకి వెళ్ళినా కూడా ప్రతి ఏరియాలో కూడా ఏదో ఒక కళ్యాణ మండపం కానీ లేకపోతే ప్రతి దగ్గర ఏదో కార్యక్రమం చేపట్టిన ఘనత మరి గురునాథరావుకు ఉంది. మీరు ఈరోజు ఎవరిని అడిగినా కూడా గురునాథరావు గారు ఆయన చిరస్థాయిగా అందరి మనసులో అలా నిలిచిపోయి ఉన్నారు. అంటే ఆయన ఎంత పనులు ఎంత గొప్పగా చేసి ఉండకపోతే ఈరోజు అంత పేరు ఆయనకు ఉంటుంది. ఈరోజు గాజువాక్లో కూడా మేము ఇప్పుడు ఏ ప్రాంతంకి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరూ అందరూ కూడా అమ్మ గురునాథరావు గారు ఇగో ఇక్కడ మాకు ఇగో ఈ కళ్యాణ మండపం ఇచ్చారు, ఈ స్కూల్ ఆయన వల్ల వచ్చింది, లేకపోతే అంటే ఇలాంటి ఇవన్నీ చెప్తుంటే మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అంటే మీ ఇంత రాజకీయ అనుభవం గల గురునాథరావు గారు అబ్బాయి అమర్నాథ్ అనకాపల్లి పోటీ చేయడానికి కారణం ఏంటండి? లాస్ట్ టైం అంటే పార్టీ అధిష్టానం ఎక్కడ నిర్ణయిస్తే మనం అక్కడే కదండి పోటీ చేయాలి. అధిష్టాన నిర్ణయం ప్రకారం అమర్నాథ్ అనకాపల్లిలో పోటీ చేయడం జరిగింది. అంటే అక్కడ పోటీ చేయడానికి పూర్వం పునాది గురునాథరావు గారు అక్కడ, అవును గురునాథరావు గారు అక్కడ ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు.
తర్వాత మంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి ఆ ఏరియా అంతా ఆయనకి అందరూ సుపరిచితులే కదా. అందుకని ఈరోజు అమర్నాథ్కి మొత్తం జిల్లాలో ఎక్కడ ఇచ్చినా కూడా ప్రతి దగ్గర కూడా గుడి అడుగున్నారు. ఆయన అనుచరులు కానీ అభిమానులు కానీ ఆయన ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇప్పుడు ఈరోజు అందరూ చెప్పుకుంటారు అంటే అప్పుడు ఈ కోరమండలో కానీ జింక్ కానీ బీహెచ్పి కానీ అప్పుడు ఆయన హయాంలోనే మున్సిపాలిటీ వచ్చింది. గాజువాక మున్సిపాలిటీ ఆవిర్భావం గురునాథరావు గారి టైంలోనే వచ్చింది. అదే అక్కడ చాలా కార్యక్రమాలు ఆయన టైంలో ఈరోజు ఇవన్నీ చేశారు కాబట్టి ఈరోజు గాజువాక్లో మేము అమర్కి ఈ టైంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఇక్కడ పంపించినా కూడా ప్రజలు మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మీరు ప్రచారానికి వెళ్తున్నారా మేడం? నేను కూడా వెళ్తున్నానండి. ఎలాగ ప్రజల స్పందన ఎలాగుందండి? నేను వెళ్ళిన ప్రతి దగ్గర ఇప్పుడు చెప్పాను కదండి, నేను వెళ్ళిన ప్రతి దగ్గర కూడా అమ్మ మీరు రావాలా మా ఇంటికి, మీరు మే గురునాథరావు చేసిన పనులు మేము ఇప్పటికీ మేము మర్చిపోము అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అంటే ప్రతి ఇంటికి ప్రతి పెద్దల్ని కలవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళందరూ చెప్తుంటే నాకు చాలా అమరు అప్పుడే గెలిచినంత ఆనందం కలుగుతుంది. గురునాథరావు గారు అనకాపల్లి ఎంపీ గాను, అమర్నాథ్ ఏమో ఎమ్మెల్యేగా మినిస్ట్రీగా చేసిన అనకాపల్లి నుంచి గాజువాక రావడానికి కారణం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని అమర్నాథ్ని ఇక్కడ గాజువాకలో పంపించడం జరిగింది. అంటే ఆయన మెయిన్గా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మీ అందరూ తెలుసు కదా. అలాగే అక్కడైతే బీసీ కాపును పెడితే చాలా బాగుంటుంది. అమర్ని గాజువాక అయితే అమర్కి ఇక్కడ వాళ్ళ ఫాదరు చేశారు, వాళ్ళ ఫాదర్ వాళ్ళ తాతగారు ఎమ్మెల్యే అయ్యారు, వాళ్ళ నాన్నగారు గురునాథరావు గారు ఎమ్మెల్యే అయ్యారు. అలాగే అమర్కి కూడా ఇక్కడ అయితే ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ పంపడం. అంటే గతంలో ఇది పింది గాజువాక పెందిత నియోజకవర్గంలో ఉండేది కనుక గుడివాడ అమ్మ అప్పని గారు కానీ గురునాథరావు గారు ఉన్న టైంలో అభివృద్ధి కార్యక్రమాలు సుపరిచితులు ప్రజలకి అన్న దాని మీద ఇక్కడ గెలిచే అవకాశం ఉంది అని ఆయన పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రజల స్పందన కూడా అంత చాలా బాగుంది. అంటే గతంలోని పెందుర్తి అంటే చాలా దాదాపుగా 450,000 దగ్గర ఉండేవారండి. కానీ ఇప్పుడు ఈ ఏరియా గాజువాక ఏరియాలోనే ఇంకా ఇప్పుడు దాదాపుగా 330,000 సుమారు జనాభా ఉన్నారు. నాగమణి గారు ఒక్క విషయం చెప్పాలి మీరు ఎన్నాళ్ళు మీ రాజకీయ విషయం పెక్కడ పెట్టిన రాజకీయ తాలూకా చరిత్ర పక్కన పెడితే ఈసారి గాజువాక అనేది పెద్ద విషయం. ఎందుకంటే ఈయన మినిస్టర్గా ఉన్నారు, గాజువాకలో పోటీ చేస్తున్నారు, మీకు ప్రతిపక్షం కూడా పల్లా శ్రీనివాసరావు టీడీపీ నుంచి, ఆయన గతంలో కూడా ఎమ్మెల్యేగా చేస్తున్నాడు, పైగా జనసేన టీడీపీ బీజేపీ కలిపి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇంత పోటీ ప్రపంచంలో అమర్ గెలడానికి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ఏమైనా సహకరిస్తాయా, లేకపోతే గతంలో మీ కుటుంబం ఆ ప్రజలకు చేసిన సేవలు కూడా దీంట్లో తోడయ్యి ప్రజాస్పందన ఓట్లు అంటే ఓట్ల లిస్ట్ ఏ విధంగా మీకు ఫేవర్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? అంటే మెయిన్గా అమర్ మరి రాబోయే ఎలక్షన్లో గెలడానికి మెయిన్గా రీజన్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు 50% అంటే అది ఇది నా ఒపీనియన్, ఇది 50% జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు అయితే ఇంకా మిగతా 50% మా తాత మా మామయ్య గారు అదేవిధంగా గుడివాడ గురునాథరావు గారు చేసిన ఈ ఇక్కడ ఈ నియోజకవర్గంలో చేసిన సంక్షేమ పథకాలు కూడా ఒక 50% ఉపయోగపడతాయని నేను బాగా నమ్ముతున్నానండి. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు గాజువాక నియోజకవర్గానికి వచ్చిన అయితే ఒకటి కాపు సామాజిక వర్గం, రెండు యాదవ సామాజిక వర్గం, మిగతా రెడ్డిస్ ఉన్నారు. ఎక్కువగా పోటీ పడేది ఈ రెండు సమాజ అంటే సామాజిక సమీకరణాలు బట్టే ముఖ్యమంత్రి ఇక్కడ అమర్ గారికి సీట్ ఇచ్చారు అనుకున్న దీంట్లో ఈ ఓటు అనేది ఇప్పుడు
వాళ్ళు కూడా ఇప్పుడు జనసేన నుంచి కాపులు ఉన్నారు, బీజేపీ నుంచి కాపులు ఉన్నారు, వాళ్ళు కాపుసంబంధి ఈ ఓట్లు చీలికయ్యే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఒకే సమాజం వర్గం నుంచి ఇద్దరు, ఇప్పుడు ఆయన యాదవ నుంచి పొడి చేసిన అట్నుంచి కాపు సమాజం వర్గం నుంచి సపోర్ట్ చేస్తున్న పార్టీలు కూడా ఉన్నాయి, ఆ ప్రభావం ఏమైనా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఈరోజు అమర్నాథ్ పోటీ ఈరోజు గాజువాకలోకి కంటెస్ట్లోకి వచ్చినప్పుడు అందరూ అంటే గురునాథరావు గారు కానీ మావయ్య గారు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము అందరినీ అంటే మాకు యాదవాళ్ళు కాపులు అని కాకుండా అంటే కాపులు వరకు ఎన్ని చేయాలో ఎన్ని ఎక్కడ కళ్యాణ మండపాలు కట్టించాలి ఏది అన్నదే ఏ విధంగా చేశారో అన్ని అన్ని క్యాస్ట్లకు కూడా యాదవాస్ కానీ అంటే గౌరా కమ్యూనిటీ కానీ వెలమా కమ్యూనిటీ కానీ ఎప్పుడూ అలాగా వేరే రకంగా ఏ రోజు చూడలేదండి. అంటే ఈ రాను 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 ఎలాంటివి కొంచెం ఇప్పుడు పెరుగుతున్నాయి కానీ మావయ్య గారి టైంలో కానీ నమ్మ హస్బెండ్ గురునాథరావు గారి టైంలో కానీ ఎప్పుడూ ఆ విధంగా ఎప్పుడూ లేదు. అందరూ కలుపుకొని ఆ యాదవ కమ్యూనిటీ నుంచి కూడా ఆయనకి బాగా ఫేవర్గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అదేవిధంగా కాపుల నుంచి కూడా చాలా కమ్యూనిటీ చాలా మంది ఉన్నారు, గౌరా కమ్యూనిటీ నుంచి ఉన్నారు, వెలమా నుంచి ఉన్నారు, ఎస్సీ ఎస్టీ నుంచి ఉన్నారు, అదేవిధంగా ముస్లిం మైనారిటీస్ కమ్యూనిటీ అన్నిటి నుంచి అంత ఫేవరిజం చూపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అదేవిధంగా ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు అమరు కమ్యూనిటీ పరంగా కూడా అమరు ఇప్పుడు జనసేన ఉన్నా కూడా ఈ గురునాథరావు గారు చేసిన సేవలు అందరి మధ్యలో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఏకమయ్యి మరి గురునాథరావు గారికి ఏదో ఒక రకంగా ఆయన రుణం తీర్చుకోవాలని ఉద్దేశంతో అందరూ ఉన్నారు, గాజువాక ప్రజలు అందరూ ఉన్నారు, అందరూ తప్పకుండా అమర్ని గెలిపిస్తారనే నేను ఆశిస్తున్నానండి. అంటే మీకు ఒకప్పుడు పొలిటికల్లో అంటే ఎవరైనా పోటీ చేసినా ఈ సామాజిక వర్గాల తాలూకా తగాదాలు కానీ వర్గ పోరు ఉండేది కాదండి, పార్టీలు పరిగణ రెండు పార్టీల మధ్యన పోటీ ఉండేది. ఈసారి అంటే రానుతున్న రాజకీయ పరిణామాలు బట్టి మీకు అంటే ఈసారి పోటీలో సామాజిక వర్గాలు కీలకమైన భూమికి పోషిస్తున్నాయి, అది ఆ విషయం మీద మిమ్మల్ని అడిగాను అన్నమాట, అది ఎలాగుంది ఏంటి వాతావరణం? అంటే మరి ఆ వాతావరణం కానీ ఇందులో ఈ నియోజకవర్గం వరకు మాత్రం ఈ వాతావరణం ఇప్పుడు నేను చెప్పిన వాతావరణమే నాకు అనిపిస్తుంది. అంటే ఈ నియోజకవర్గం వరకు అంటే అన్ని అన్ని క్యాస్ట్లు కూడా మాకు సపోర్ట్ చేస్తాయనే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మా గత చరిత్ర ఎటువంటి అవినీతి లేని చరిత్ర. ఈరోజు అమరు అనకాపల్లిలోని ఈ 5 ఇయర్స్ చేశారు కానీ ఏ రోజు కూడా అమర్ మీద ఎలాంటి అవినీతి కూడా లేదు, ఏ రోజు కూడా ఆయన ఎప్పుడు పార్టీ పరంగా ఎప్పుడు పార్టీకి చెడ్డ పేరు తేగకూడదు, మళ్ళీ ఫ్యామిలీకి చెడ్డ పేరు తేగకూడదు అనే ఉద్దేశంతోనే అమరు పనిచేయడం జరిగింది. అలాగే అమరు ఎమ్మెల్యే అయిన తర్వాత తన కోసం ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో అందరికీ కూడా ఏదో ఒక పదవుల్లోని ప్రతి ఒక్కరిని కూడా ఒక పదవుల్లో నియమించి మరి అందరి మన్నంలో పొందడం జరిగింది. మాకు విశాఖపట్నం ఎక్రిడేషన్ జర్నలిస్టుల తరఫున అమర్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం మేడం, ఎందుకంటే ఇంచుమించుగా 170 మంది జర్నలిస్టులకి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలో మాకు అప్పుడు ల్యాండ్ మాకు ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్ ఇప్పటికి ఈయన లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ దగ్గరుండి సీఎం గారితో చెప్పి అది మా పేరు మా సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అవి మాకు హ్యాండ్ఓవర్ చేశారు. అంటే అది మీ కుటుంబానికి అమర గారికి మేము ప్రత్యేకంగా మా విశాఖ జర్నలిస్ట్ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మీకు ఈసారి కూడా అమర గారు గాజువాక నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మా జర్నలిస్టుల తాలూకా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది, కంపల్సరిగా జర్నలిజం అంటే ఇక్కడ పుట్టి మేము కూడా ఇక్కడ పుట్టి పెరిగిన సీనియర్ జర్నలిస్టులని మీరు మొదటి నుంచి గురునాథరావు గారిని మేము చూసాం, మిమ్మల్ని అంటే అప్పన్న గారు మా వయసు చిన్నది తెలియదు కానీ గురునాథరావు గారు పొలిటికల్గా, నాగమణి గారు పొలిటికల్ ప్రస్థానం, అమర్ గారు పొలిటికల్ ప్రస్థానం, ఈ 3 మీ జనరేషన్స్ కూడా చూసుకొచ్చాం మేడం. మేడం గారు రాబోయే ఎన్నికల్లో గాజువాక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తిప్పలే నాగిరెడ్డి గారు మీకు సపోర్ట్ ఎలా చేస్తారు, అలాగే చందు కూడా
పమ్ము ఆయనకి టికెట్ ఇస్తానని చెప్పి మధ్యలో మళ్ళీ డ్రాప్ అయ్యి తర్వాతేమో అమర్ గారికి ఇవ్వరు అమర్ గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద మీరు ఏం చెప్పండి మేడం? రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో మరి తిప్పల నాగిరెడ్డి గారి కుటుంబం ఈ రోజు కాదు అప్పుడు గురునాథరావు గారి టైంలో నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ మాకు బాగా సపోర్ట్ చేస్తూనే ఉంది. మరి ఈరోజు కూడా అమర్ గెలుపులో నాగిరెడ్డి గారి ఫ్యామిలీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఈ చందు కూడా మరి అప్పుడు ఫస్ట్లో అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని సామాజిక సమీకరణ దృష్ట్యా మళ్ళీ ఆయన అప్పుడు ఆయన స్థానంలో అమర్ నియమించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ కూడా గురునాథరావు గారికి అత్యంత సన్నిహితులు. వాళ్ళు కూడా అమర్కి ఈ టికెట్ అనౌన్స్ చేయగానే వాళ్ళు కూడా అవన్నీ మర్చిపోయి మనస్ఫూర్తిగా అమర్తో కలిసి పనిచేయడం జరిగింది. వాళ్ళిద్దరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. గాజువాక్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. అంటే గాజువాక్లో ఉన్న అందరినీ కూడా నేను ఓటర్లుగా చూడట్లేదు. అందరినీ కూడా నాకు గత 50 సంవత్సరాల నుంచి తెలిసిన నా సొంత బంధువుల్లాగా నా శ్రేయోభిలాషులాగే చూసాను తప్పితే ఎప్పుడు కూడా పైవాళ్ళలాగా నేను అనుకోవట్లేదు. వాళ్ళందరూ తప్పకుండా అమర్ని గురునాథరావు గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన కుమారుడిగా అందరూ కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రానున్న 2024 ఎన్నికలలో గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారికి గాజువాక ప్రజలు గురునాథరావు గారు కుడిగ్గా దీవించి గెలిపించాలని వాళ్ళ తల్లిగారైనటువంటి నాగమణి గారు కోరుకుంటున్నారు. డెఫినెట్గా అమర్ విజయానికి గాజువాక ప్రజలు సహకరించాలని కోరుకుంటూ మేము కూడా అమర్ గెలవాలని ప్రత్యేకంగా మనందరం కోరుకుందాం. అమ్మ నమస్తే అండి. నమస్తే.